మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే వణకం సశ్రీకాల్ ఆదాబ్ రాజు మహేంద్రవరం. నేను మీ ఉదయ్ భాను. కలా మందర్ ప్రెజెంట్స్ ఇంటెలిజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్తున్నాను. వావ్, వాట్ ఎ గ్యాదరింగ్ అండి. ఎక్కడైనా సినిమా ఫంక్షన్ జరిగితే ఒక్క హీరో అభిమానులు రావడం మనం చూస్తున్నాం అండి, అది చరిత్ర. కానీ కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది ఈ ఇంటెలిజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఒకవైపు మెగా అభిమానులు వచ్చారండి. మెగాస్టార్ అభిమానులు అంటే, మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే ఇంతైనా సౌండ్. ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తమైన తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెలు ఒక్కసారి జల్లు మనెలా మీరు ఒక్కసారి ఈల వేస్తారో గోల చేస్తారో మీ ఇష్టం. రాజ మహేంద్రవరం అది కదా లెక్క. అండ్ ఫస్ట్ సాంగ్ విజువల్ లాంచ్ చేయడం కోసం ప్రముఖ నిర్మాత వాట్ నాట్ అండి, మనందరికి చాలా 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 ఇష్టమైనటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం, చప్పలతో స్వాగతిద్దాం ఆరాన్ మురళీమోహన్ సార్కి. యాక్టర్ ప్రొడ్యూసర్ మా ప్రెసిడెంట్ గా ఎన్నో సంవత్సరాలు ఎంతో సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి. అండ్ రాజమండ్రికి ఒక పొలిటీషియన్ గా తను చేసినటువంటి సేవలు మాటల్లో చెప్పాల్సిన పని లేదనుకుంటే చప్పలతో స్వాగతం పలుకుదాం వారికి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని, ఈ ఆడియో లాంచ్ని చేయటం కోసం సి కళ్యాణ్ గారు, సాయిధరం తేజ్, వివి వినాయక్ గారు ఈ రాజమహేంద్రవరాన్ని ఎన్నుకున్నందుకు, ముందుగా మా రాజమహేంద్రవరం ప్రముఖులందరి తరఫున, సోదర సోదరీమణులందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. సో ఎస్ఎస్ తమన్ మ్యూజికల్ ఫస్ట్ సాంగ్ వినేశారండి, మరి దీన్ని లైవ్ వినిందాం. ఈ పాటను పోయి స్వయంగా పాడినటువంటి గళాన్ని స్వాగతిస్తున్నాను. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం శ్రీకృష్ణ. ఇంకొంచెం సౌండ్ అని ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు తను. తను మన తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అందమైన పాటలు అందించారు తన గళంతో. శ్రీకృష్ణ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. హలో రాజమండ్రి, హాయ్ సుప్రీం స్టార్ ఫ్యాన్స్, ఎంతమంది ఉన్నారు? కమ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ తమన్ గారు. ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ అన్ని వరుసగా ఇచ్చేసుకుంటూ ఉన్నారు. ఆయన పక్క సూపర్ సిక్స్ కొడుతూ ఉంటారు క్రికెట్ లో, అలాగే సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటారు. అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది వివి వినాయక్ గారు డైరెక్షన్ లో మా సాయి ధర్మ తేజ్ ఇంటెలిజెంట్. ఒక గొప్ప ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నా చైల్డ్హుడ్లో. నేను ఇదే రాజమండ్రికి అత్తకి యముడు అమ్మాయికి మోడు మెగాస్టార్ చిరంజీవి గారి శతదినోత్సవానికి వచ్చాను. మళ్ళీ నాకు తేజుని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ వినాయక్ గారు రాజమండ్రిలో ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఠాగూర్ సినిమాలో చూపించారు వినాయక్ గారు. జూనియర్ ఎన్టీఆర్తో ఆది చేసిన, అల్లు అర్జున్తో బన్నీ చేసిన, ఏ హీరోతో ప్రభాస్తో యోగి చేసిన ఆయన సినిమాలో యాక్ట్ చేస్తే హీరో ఒక 5-6 రెట్లు ఎక్కువ ఇమేజ్ సంపాదించుకుంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయం. తేజు ఇమేజ్ని, తేజు ఇప్పటి వరకు సంపాదించుకున్న ఇమేజ్ని హీరోని ప్రేమించి చేస్తారు వినాయక్ గారు, సినిమాని ప్రేమించి చేస్తారు. ఒక సాంగ్ చేయాలంటే, ఒక సీన్ తీయాలంటే ఆ హీరోని ప్రేమించి ఈ హీరోకి బెస్ట్ ఏం తీసుకురావాలి అని తప్పించి శ్రమించి సినిమా తీస్తారు. ఈ సినిమా కూడా అలాగే తీశారు. తేజుని 5-6 రెట్లు పైకి తీసుకెళ్లే సినిమా, మాస్కి దగ్గర చేసే సినిమా ఇది అవుతుందని సి కళ్యాణ్ గారి, ఆయన కూడా వినాయక్ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఈ కాంబినేషన్ కుదరటం, ఈ సినిమా పెద్ద ఘనవిజయం సాధిస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్, మై డియర్ ఫ్రెండ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు సింగ్ దిస్ సాంగ్. వివి వినాయక్ సార్,
How are you? Love you. Sai Dharam Deja, this is my third song with you. Bro, you are rocking. Thank you so much. Thank you, everybody. It was great fun. Can I speak? Okay. Andarki namaskaram. Hello, Rajamandri. Andaroko OS Kondi, please. Thank you. I just wanted to thank really fast Taman sir, VV Vinayak sir, C. Kalyan garu, and Varikupula Yadiri garu for writing these beautiful lyrics. And I'm so happy to sing in your song, Sai Dharam Tej garu and Lavanya. You look really beautiful tonight. Thank you so much for the song, and I hope you all loved it, and wish the entire team of Intelligent a huge success. Raveshi, over to you. Dharma.com gurinchi emaina secrets cheptara maaku? Abba Tamulu Raja Mahendravaram Ishka Posina Ralananta Janam Kani Papa Naku Ardhamaindi Endante Iyala Papa Akkadiki Aagundi Ikkadiki Vachiru Meekunna Pichi Ante Prema Pichi Abhimanam Enta Untado Ee Vizag Gaani Rajamandri Vaste Gaani Teliyadanna Amma Todi Cheptunna Nijam Inka మెగాస్టార్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగామండి. ఆయన స్కూల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ స్కూల్ కానీ ఒక హీరో వస్తే ఎట్లుంటుంది అంటే ఒక హాఫ్ దాగిపోయి కూర్చుంటే దీని అమ్మ బా అన్నట్టే ఉంటుందండి. ఆ హీరోయిజం అవ్వచ్చు, డ్యాన్స్లు అవ్వచ్చు, ఆ కిక్కే వేరప్ప. నీ అమ్మ చెట్టు దింపుకొని సినిమాలో విజిల్ కొడితే హీరో ఇంట్రడక్షన్ అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఆ కిక్కే వేరప్ప. ఇంతకంటే నేను ఏం చెప్తా సార్, ఒక మెగా అభిమానిగా సార్. వినాయక్ గారు, వినాయక్ గారు ఎలా ఉంటారంటే సార్, ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చాలా చేశారండి. వినాయక్ గారు ఆది కానీ కొన్ని సినిమాలు చూస్తే పిచ్చిలేస్తుందండి. వినాయక్ గారు కారు దిగి లొకేషన్ నుంచి వచ్చినా జనాల మధ్య వచ్చినా ఒక పులి నడిచి వచ్చినట్టు ఉంటుందండి. అంటే ఒక దర్శకుడికి అంత పీక్స్, అంత రెస్పెక్ట్, అంత గౌరవం. ఈ ఊరు నుంచి వచ్చాడు. ఎందుకంటే ఒకసారి వినాయక్ గారికి ఊరు వెళ్ళానండి నేను అక్కడికి. అప్పుడు తెలిసింది సార్ ఇక్కడ ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఎంత మనిషో, ఆయన కోసము ఎంత ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు సార్ ఈ ఊర్లో. అలాంటి వినాయక్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మీకు పాదాభివందనం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా సి కళ్యాణ్ గారు సార్, అంతకుముందు జై సినిమాలో మిస్ అయ్యాను సార్, నాకు డేట్లు వచ్చి కూడా అనుకోని వారి కారణంలో మిస్ అయ్యాను, బట్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. యాదగిరి గారు మాట్లాడాలండి. ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా, ఇక ఈ పైన నీ బానిసకానా, ఓ రింగ్ తోనా. ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా సెల్ ఫోన్కి ఎంత బానిస అయిపోయారు. ఈ పాట, ఈ సినిమా ఇప్పుడు విజువల్ చూసిన తర్వాత అంత బానిస అయిపోతారు అనుకుంటున్నాను. ముందుగా ఈ పాటని ఇంత బ్యూటిఫుల్గా ఆర్కెస్ట్రేషన్ చేసిన మా డార్లింగ్ తమన్కి, అంతే అద్భుతంగా పాడిన మనీషాకి, జస్ప్రీత్కి అండ్ ఆర్కెస్ట్రా సోదరులందరికీ థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా, ఈ పాట రావడానికి నాకు ముఖ్య కారణం మన లవకుష, సర్దార్ గబ్బర్ సింగ్, పవర్ డైరెక్టర్ బాబీ గారు. ఎందుకంటే బాబీ గారు నాకు వినాయక్ సార్ని పరిచయం చేశారు. వినాయక్ సారు ఆ పాట వినంగానే మనం సినిమాలో పెట్టుకుందామని, అది నేను దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ వినిపించాను ఆయనకి. అది గుర్తు పెట్టుకొని నాకు ఇంత మంచి సినిమాలో ఈ పాట పెట్టుకొని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వినాయక్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాజమహేంద్రవరంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వినాయక్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సాయి ధరమ్ తేజ్ గారు చూస్తూ ఉంటే కనుక మనకి నాకైతే ఛాలెంజ్లో చిరంజీవి గారిని చూసినట్టే అనిపిస్తుంది. అలాగే ఆయనంత ఎత్తుకి ఉన్నతంగా ఎదగాలి. అలాగే ఆయన పేరులోనే ఉంది తేజ అని, తేజస్తో ఆయన సినీ ఫీల్డ్లో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హీరోయిన్గా వచ్చిన త్రిపాఠి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఫిల్మ్కి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వినాయక్ గారు అంటే చాగళ్ళు, మాకు అత్యంత ఆప్తులు. ఎప్పుడు కూడా మహిళలు అంటే కూడా ఎంతో గౌరవిస్తారు, మాకు ఎప్పుడు కూడా చాలా ఇంట్లో మనిషి లాంటి ఆయన. అందుకని ఈ కార్యక్రమాన్ని చక్కగా మా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఆయనకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ట్రైలర్ పెదమామయ్య గారు వచ్చి పవన పుత్రుడు చిరంజీవి గారి ఆశీస్సు, చిరంజీవి గారి ఆశీస్సులు ఆంజనేయ స్వామిని ఆశీర్వదించినట్లే అదే రూపం మా సాయి ధర్మదేవ్ గారికి రావటం అభిలాష ఛాలెంజ్ రాక్షసుల్లో చూసినట్టే ఉంది. ఇప్పుడు ఆ పాట చూస్తుంటే సేమ్ పెద్ద ఆయనే కనబడుతున్నారు ఆ స్టెప్స్లో కానీ ఆ ఈజ్లో కానీ. హ్యాట్స్ ఆఫ్ అండి సాయి గారు, ఈ సినిమా మీ కెరీర్లోనే ఒక పెద్ద విజయం, ఒక ఠాగూర్లాగా ఒక పెద్ద విజయం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వినాయక్ గారికి, అలాగే ఇంకోటి చెప్పాలి మా ఆకుల శివగారు పదునైనటువంటి పెన్నుతో పాటు తెరంగేట్రం చేశారు ఈ సినిమాలో, బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశారు ఆయన. సో మైక్ ముందు ఎలా పట్టుకుని మాట్లాడినా సినిమాలో ఎరగదీశాడు ఆయన. సో ఈ అవకాశం వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నందుకు రాజమండ్రి ప్రజానీకానికి, పవర్ స్టార్ అభిమానులకు, మెగాస్టార్ అభిమానులకి అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, జై హింద్. సో ఫిబ్రవరి 9 మనందరికి అసలు సిసలైన పండగ అండి. సో ఆర్ యు రెడీ ఫర్ దట్ డే? ఎలా ఉంది థియేటర్ ట్రేలో? ఒకసారి మీ రెస్పాండ్ మీ కరతాల ధ్వనుల ద్వారా మెగా ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ చెప్తామా? థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడాలండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా పెద్దగా మాట్లాడవలసిన అవసరమే లేదు. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్. వినాయక్ గారు ట్రైలర్లో మొత్తం మీ కామెడియన్స్ని ఇంకా అదర్ సపోర్టింగ్ విలన్స్ని అందరినీ కూడా మాకు 9వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఇలా చేశారు. చిరంజీవి గారితో నేను చాలాసార్లు కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా మా తేజు అని చెప్పి తిను గురించే చాలా ఎక్కువ మాట్లాడతారు. సో ఆయన మేనమామ గారి పోలికలు డిట్టో దిగిపోయాడు. ఈ సినిమా వాళ్ళ మేనమామలు ఇద్దరు సినిమా స్థాయిలో ఆడి మామను మించిన అల్లుడు అని పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సాయి, థ్యాంక్ యూ. పట్ట పగలే వెన్నెలమ్మను చూడొచ్చు అంటే నిజంగా లావణ్య త్రిపాఠిని గట్టిగా చప్పలతో స్వాగతిద్దాం. సో ఒక విజువల్ ఫీస్ట్ ని అంటే తెలుగు సినిమా ప్రేక్షకులందరూ సగర్వంగా, మీరు మావారు మా తెలుగోడు అని సగర్వంగా చెప్పుకోవచ్చండి. అలాంటి అద్భుతమైన సినిమాలు అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదండి, సంఘానికి, సంఘ సంస్కరణకి ఆయన సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ కానీ, ఆయన సినిమాల్లో మెయిన్ థీమ్ కానీ, ఆ పల్స్ కానీ మన సమాజం చుట్టే ఉంటుందండి. అలాంటి డైరెక్టర్ మనవాడు అవడం నిజంగా మనందరం గర్వించాలి. గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం. ఆది దగ్గర నుంచి వారి ప్రస్థానం ఖైదీ నంబర్ 150 వరకు వెరీ వెరీ ఇన్స్పైరింగ్ గా ఉండిందండి. మనందరి డైరెక్టర్ వివి వినాయక్ సార్ ని మీ కరతాల ధ్వనుల మధ్య స్వాగతిస్తున్నాను. ఆది చెన్నకేశ్వర రెడ్డి, దేల్, ఠాగూర్, సాంబా, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, ఆదర్శ్, నాయక్, ఖైదీ నంబర్ 150, ఇలా ఒక్కటా రెండా సినిమాలు ఎక్కడ చప్పట్లో రాజమహేంద్రవరం. Show your heart. VV Vinayak sir is here. ఈ ఈవెంట్ ఇక్కడ జరుగుతుందండి, ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఇంకొకసారి గట్టిగా చెప్పాలండి, వీలైతే విజువల్ కూడా ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో మన రాజమహేంద్రవరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, ఒక మెగాస్టార్, ఒక పవర్ స్టార్, ఒక స్టైలిష్ స్టార్, ఒక మెగా పవర్ స్టార్ అండ్ ఒక సుప్రీం స్టార్, వాట్ నాట్.
ఆ మెగా ఫ్యామిలీ నిజంగా అద్భుతమైన ఆణిముత్యాలండి. ఎవరు ఊరికే హీరో అవరు, ఎంత కష్టపడతారు. ఏదో టైటిల్ ఉంది కదా, ఫ్యామిలీ ఉందన్న కాదు కదా, ఎంత కష్టపడతారు. ఆ స్టెప్పులు ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ ఫిజిక్ ఏంటి, ఆ హైట్ ఏంటి, 6 అడుగుల బుల్లెట్ అంటే ఇలాగే ఉంటుందేమో. చప్పలతో స్వాగతిద్దాం అరుణ్, సాయి, ధరమ్, తేజ్. వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ని అండ్ ఆర్టిస్ట్లని పేరు పేరున స్వాగతిస్తున్నానండి. అసలు సాయి ధర్మ తేజ హీరో కావాలని కోరుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తను ఫస్ట్ సినిమా చేయాలంటే ఏ స్క్రిప్ట్ అయితే బాగుంటుంది, మా మేనల్డు అంటే వాళ్ళ మేనల్డు వాళ్ళ అన్నయ్యని చూసుకున్నాడు ఆయన. ఇది మళ్ళీ అంత గొప్పగా రావాలని చెప్పి తప్పించినటువంటి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తో, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో, అలాగే నాగబాబు అన్నయ్య ఆశీస్సులతో వాళ్ళ ముగ్గురు మావయ్యలు ఒక అద్భుతమైన అనదర్ మెగాస్టార్ కావాలని కోరుకొని సృష్టించుకున్నది ఈ సుప్రీం స్టార్. కానీ మీ అందరికీ వండర్ ఏంటంటే ఈ సినిమా నిన్నటిదాకా సాయి ధర్మ తేజ్ చేసిన సినిమాలు వేరు. ఇది నేను ప్రొడ్యూసర్గా చెప్పుకోవటం లేదు, 9వ తారీఖు మీరే చెప్తారు. మళ్ళీ ఇదే రాజమండ్రిలో ఇదే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ అందరినీ మేము ఇక్కడే కలుస్తాం, విత్ మెగా ఫ్యామిలీతో అందరం వచ్చి కలుస్తాం. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. అందరికి నమస్కారం. ముఖ్యంగా మెగా అభిమానులకి, ఇక్కడే వచ్చే పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ మూవీలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో సో మచ్ వినాయక్ గారు నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చేందుకు. ఈ మూవీలో వర్క్ చేయడం ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పటి నుంచి మీరు నా ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయారు. మోస్ట్ హంబుల్ అండ్ స్వీట్ డైరెక్టర్ ఐ వర్క్డ్ విత్, నిజంగా. అండ్ సీక్ ఎంటర్టైన్మెంట్, సి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సార్. ఐ వాజ్ రియలీ 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 కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ యూర్ ప్రొడక్షన్ హౌస్. అండ్ అందరికీ బాగా చూసుకున్నారు మీరు. అండ్ తమన్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ మ్యూజిక్ బిఫోర్ యాజ్ వెల్. ఈ ముందు కూడా చాలా మూవీలో మ్యూజిక్ ఇచ్చారు, బట్ ఐ థింక్ దిస్ ఇస్ హిస్ బెస్ట్ వర్క్. అండ్ ఎస్పెషలీ చమక్ చమక్ సాంగ్, చిరంజీవి గారి చమక్ చమక్ నా మోస్ట్ ఫేవరెట్ నిజంగా. అండ్ ఐ డోంట్ నో ఐ విల్ ఎవర్ డూ హిస్ సాంగ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ. అండ్ విశ్వ మన డిఓపి గారు ఆల్రెడీ he took my look test for my first film. Malli movie lo work cheyadam chaala santosham ga undi and full movie ki chaala andanga choopicharu, so thank you so much Vishwa. And who to thanks, and all the technicians and everyone who worked in this film, the production technicians, everyone, thank you so so much. Oh no, how can I forget the supreme hero? The most important person of the evening, mana supreme hero. So Tej, it was lovely working with you. He's a really nice actor and even better person. I had really a lot of fun working with you, one of the best people I've met, you know. So thank you for the wonderful experience throughout the film. CK Entertainments manna C Kalyan garu ekkada uncompromised ga oka annadammulu kalisi cinema chesinatuga చేసాం ఈ సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. 9వ తారీఖు పెద్ద అతిపెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. దీన్ని చూసి అందరూ ఆనందిస్తారు. ఆయన చెప్పినట్టు మళ్ళీ ఇక్కడే సక్సెస్ మీట్ పెడతాం. తేజు, నువ్వు ఒక అద్భుతమైన హీరో, పెద్ద హీరో అవ్వాలి. అన్నయ్య చిరంజీవి గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా నువ్వు పెద్ద హీరో అవ్వాలి. ఎందుకంటే నిన్ను చూస్తే ఇద్దరు గుర్తు వస్తారు కాబట్టి నువ్వు అంత పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక
అదే రోజు మా సినిమాతో రిలీజ్ అవుతున్న మోహన్ బాబు గారి సినిమా గాయత్రి, అలాగే మర్నాడు రిలీజ్ అవుతున్న వరుణ్ తేజ్ తొలి ప్రేమ మా సినిమా, అన్నీ బ్లాక్ బస్టర్లు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా ఫిబ్రవరిలో సంక్రాంతి సంక్రాంతి సినిమాలు లాస్ట్ ఇయర్ ఎలా 150 అయ్యాయి అన్ని సినిమాలు ఆడినాయో అలాగా ఈ ఫిబ్రవరిలో కూడా అన్ని సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రీ రిలీజ్ ఈవెంట్, మా సినిమా ఇంటెలిజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుపుకున్నాం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరు బ్లెస్సింగ్స్ మా సినిమాకు కావాలి. అండ్ మీరు ఎలాగో మీరు ఇంత ఓపిక్గా ఉన్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము అందరం మా యూనిట్ మెంబర్స్ అందరినీ మేము మెన్షన్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాం. సో ఈ ఫంక్షన్లో ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే దానికి కారణం మీరే. సో ముందుగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ మీకు అందరికీ పాదాభివందనాలు మీరు ఇంత ఓపిక్గా ఉన్నందుకు. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలి, వివి వినాయక్ గారు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన చూసిన వెంటనే ఎందుకో తెలియని ఒక ఇల్లు ఫీలింగ్ వస్తుంది, ఒక హోమ్లీనెస్ వస్తుంది. ఆయన చూసిన వెంటనే ఒక ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. వినయ్ గారు, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు, నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి డైరెక్టర్స్ ఇంకా మీరు ఆల్రెడీ ఒక చాలా ఎత్తుకెదిగారు, మీరు ఇంకా చాలా చాలా హైట్స్కి చేరాలి, మీరు అనుకునే గోల్స్ అనేవి మీరు రీచ్ అవ్వాలి. అండ్ ప్లీజ్ మీరు కూడా మంచి మంచి సినిమాలు తీయాలి, మాలాంటి యాక్టర్స్ అందరికీ మీరు అవకాశాలు ఇవ్వాలి. వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే నేను 4 ఫ్లాప్ సినిమాల తర్వాత నాకు వచ్చిన అవకాశం ఇంటెలిజెంట్. ఆయన చిరంజీవి గారి కంబ్యాక్ సినిమా చేసి వచ్చారు. అటువంటి ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ మీతో వర్క్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే డెఫినెట్లీ మీ ఆడియన్స్ కానివ్వండి, మన మెగా అభిమానులు కానివ్వండి, వాళ్ళందరికీ ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఒక ఆర్టిస్ట్కి ఎంత కంఫర్ట్స్ ఇవ్వాలో, ఒక ఆర్టిస్ట్కి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ ఆయన ఇచ్చి మమ్మల్ని అందరినీ చాలా కంఫర్టబుల్ చూస్తున్నారు. హీరో అని కాదు, హీరోయిన్ అని కాదు, వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అలాగే ఉంది. అండ్ అలాగే ఒక సీన్ మేము చేస్తున్నప్పుడు ఈ సీన్కి ఒక బడ్జెట్ అనుకుంటాం, ఒక ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటాం. అలా కాదు, ఈ సినిమా గ్రాండ్గా తీయాలి. ప్రతి సీన్ మీరు ఎంత కావాలంటే అంత బడ్జెట్ సపోర్ట్ చేసినందుకు సి కళ్యాణ్ గారికి. ఈ సినిమా ద్వారా ఆయనకి మంచి ప్రాఫిట్స్ ఉండాలి. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చమక్క చమక్క చమ్ అనే సాంగ్ రీమిక్స్ చేసాం. సో ఆ సాంగ్కి ఆయన విలయరాజా గారి దగ్గరికి వెళ్ళి, సీతారాం శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం, ఆయన ఎంతో కష్టపడ్డారు ఈ సాంగ్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సి కళ్యాణ్ గారు. ఈ సినిమా ద్వారా మీకు మంచి ప్రాఫిట్స్ రావాలి. అలాగే ఇంతకు ముందర మీరు పొంగల్కి వచ్చిన జయసుమార్కు మంచి సినిమా మంచి లాభాలు వచ్చాయి మీకు ఆ సినిమా తోటి. అలాగే ఈ సినిమా ద్వారా మీకు మంచి లాభాలు రావాలని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ ఒక మంచి సినిమా తీసామని చెప్పి ఒక నమ్మకంతో ఆయన ముందుకెళ్తున్నాం ఆయన ఆధ్వర్యంలో. సో డెఫినెట్లీ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే అది మంచి సినిమా అవుతుంది. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకొక వ్యక్తిని కొంచెం మర్చిపోకుండా చెప్పాల్సిందంటే మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండ్ ఎన్ అన్బన్ తమన్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇంత ముందర సినిమాలు నాకు ఎలాగ మా ఇద్దరిది పెద్ద సక్సెస్ కాలకపోయినా మా ఆడియోస్ మాత్రం ఎప్పుడు మిమ్మల్ని అలరిస్తూనే ఉన్నాయి. సో అలాగే ఈ సినిమాలో 4 పాటలు అదర కొట్టేశాడు తమన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఆసమ్ మ్యూజిక్ అండ్ లవ్లీ మ్యూజిక్. అండ్ ఇవి అలాగే మా కెమెరామ్యాన్ విశ్వేశ్వర్ గారు చాలా బాగా మమ్మల్ని చూపించారండి. ఆయన లైటింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఆయన ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే వినయ్ గారికి స్పీడ్కి అందుకునేలాంత ఫాస్ట్గా ఉన్నారు. ఒక కెమెరామ్యాన్ ఒక డైరెక్టర్ సింక్లో ఉంటే ఎంత ఫాస్ట్గా సినిమా చేయొచ్చు అనేదే ఈ ఇంటెలిజెంట్ సినిమా. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాతోటి ఇరక్కుమించేశారు డాన్సెస్ అన్నీ. సో డెఫినెట్లీ సాంగ్స్ కానీ మీరు చూస్తే యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. తప్పకుండా మీరు అనుకున్న రేంజ్కే ఉంటాయి డాన్సెస్ అన్నీ. అండ్ అలాగే ఈ సినిమాలో పాట రచయితలు వరికుప్పల వారు, చంద్రబోస్ గారు, సీతారాం శాస్త్రి గారు అండ్ మా భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశారు పాటలన్నీ, చాలా క్యాచీ లిరిక్స్ రాశారు అందరూ.
అండ్ మ్యూజిక్కి బాగా కాంప్లిమెంట్ చేసేటట్టు రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ, మీ నలుగురికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఒకటి నేర్చుకున్నానండి, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం, అవన్నీ ఉంటాయి, అలాగే సక్సెస్ చూస్తూ ఉంటాం, సక్సెస్ వస్తూ ఉంటాయి. కానీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నాకు ఒకే ఒక సక్సెస్, అది మీరే. ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్గా ఉండి, ఇంత కష్టంగా, నాకు ఎంత కష్టంగా ఉన్నా కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నేను కష్టం పడేది తక్కువ, ఎంతైనా కష్టపడచ్చు అని చెప్పి నేను ప్రతిసారి నాకు ప్రూవ్ చేసేది మీరే. మీకోసం నేను నిరంతర కృషి చేస్తూనే ఉంటాను. చిరంజీవి గారు స్థాపించిన ఈ సామ్రాజ్యంలో ఆ జెండాపై జెండా రెప్పరెప్పలైన గుండె చప్పులుగా భావిస్తూ అనుక్షణం కష్టపడతాను, మీకోసం నేను కష్టపడుతూనే ఉంటాను, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను కష్టపడతాను, మిమ్మల్ని ఎప్పటికైనా మెప్పిస్తాను, మిమ్మల్ని మెప్పిస్తే మెప్పించడానికి నేను కష్టపడుతూనే ఉంటాను. ఎస్, నాకు మెగాస్టారు, పవర్ స్టారు, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ వరుణ్, వీళ్ళందరూ నాకు పంచభూతాలతో సమానం. వాళ్ళ కోసం, వాళ్ళు నాకు పంచభూతాలతో సమానం. నేను వాళ్ళ కోసం నేను ఏమని చేస్తాను, నా ప్రాణాలు అర్పించడానికి నేను రెడీ. సెకండ్ థాట్ లేకుండా నేను వాళ్ళ ఐదుగురికి నా ప్రాణాలు ఇస్తాను, మా ముగ్గురు మావయ్యలు, చరణ్ అండ్ బనీ అండ్ వరుణ్. అలాగే ఫిబ్రవరి 9న మా సినిమాతో పాటు గాయత్రి అనే సినిమా రిలీజ్ అవుతుంది మోహన్ బాబు గారిది, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే మా ఓడు, మా తమ్ముడు, మా బావమరిది, బావ ఇప్పుడు బావమరిది మంచిగా కోరుకుంటాడు, తొలి ప్రేమ డెఫినెట్గా హిట్ అవుతుంది, వాడు ఫిబ్రవరి 10 వస్తున్నాడు. యాక్చువల్లీ మెగా ఫ్యాన్స్ ఒక చిన్న అరుదైన ఒక రికార్డ్ మిస్ అయిపోయారప్ప, ఒకే రోజు మెగా ఫ్యామిలీ నుంచి 2 సినిమాలు వచ్చి హిట్ కొడితే ఆ కిక్కే వేరప్ప. ఎందుకండి మనం మిస్ అయిపోయాము? అచ్చా, నేను ఇప్పటికీ అదే ఫీల్ అవుతుండే సార్, ఫిబ్రవరి 9 ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు వచ్చి ఒక బంపర్ హిట్ కొడితే, సూపర్ హిట్ కొడితే ఆ కిక్ ఎలా ఉంటుంది సార్ మీకు? బట్ స్టిల్ ఒకే వీకెండ్ వస్తున్నాం, ఇద్దరం సూపర్ హిట్ కొట్టబోతున్నాం. వాడు నాతో పాటు పెరిగినాడని వాడిని ఎత్తుకొని పెరిగాను నేను, వాడు హిట్ రావాలి. మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఎవరో అన్నారు, అస్సలు లేదు మా ఇద్దరి మధ్య కాంపిటీషన్. వాడు ఎదిగితే నేను ఎదిగినట్టు, నేను ఎదిగితే వాడు ఎదిగినట్టు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎదుగుతుంది కాబట్టి, ఫ్యామిలీతో పాటు మీరు ఎదుగుతారు కాబట్టి, మా మెగా అభిమానులు ఎదుగుతారు కాబట్టి నాకు అదే ఆనందం.